స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రకృతి సిరి సంపదలు వెలిసిన ప్రదేశం ఎత్తుగా ఉన్న కొండలపై విశాలంగా పరుచుకున్న పంట పొలాలలో పచ్చగా మెరిసే ప్రాంతాలలో సుందర ప్రశాంత వాతావరణంలో సంగమేశ్వర క్షేత్రం వెలిసింది ఈ క్షేత్రం గురించి తెలుసుకుందామా అయితే రండి వెళ్దాం ప్రకృతి సిరి సంపదలు వెలసియున్న ప్రదేశం ఎత్తుగా ఉన్న కొండలపై విశాలంగా పరుచుకున్న పంట పొలాలలో పచ్చగా మెరిసే ప్రాంతాలలో సుందర ప్రశాంత వాతావరణంలో సంగమేశ్వర క్షేత్రం వెలిసింది ఈ క్షేత్రం బత్తలపల్లి మండలం అప్పారా చెరువు పంచాయతీ పరిధిలో చిత్రావతి నది పక్కన వెలిసింది ఈ క్షేత్రం వివిధ దేవాలయాలతో నిండిపోవడం వల్ల ఈ క్షేత్రం సంగమేశ్వర క్షేత్రంగా పిలువబడుతోంది ప్రతి దేవాలయం వద్ద ప్రముఖ పుణ్యక్షేత్రాలు సరస్సులు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా చిత్రావతి దూబిలేరు పాలేరు నదులు కలవడం జరుగుతుంది ప్రతి సంగమం వద్ద ఈశ్వరాలయం ఉన్నట్లుగానే ఇక్కడ కూడా శివుడు ప్రతిష్ట జరిపారు దీంతో ఈ క్షేత్రాన్ని సంగమేశ్వరంగా పిలువబడడం జరుగుతోంది ఇలాంటివి ఉత్తర దేశంలో దేవప్రాయ రుద్రప్రాయగా నందిప్రాయగా త్రివేణి సంగమంలో ఉన్నాయి వాటి సరసన ఈ దేవాలయం కూడా చెప్పచ్చు వాటిని తీర్థ ప్రదేశాలుగా పిలుస్తారు తీర్థ ప్రదేశాలకు మన దేశ చరిత్రలో అత్యంత ప్రముఖ స్థానం ఉంది ఈ సంగమేశ్వర ఆలయానికి కూడా అదే విధమైన ప్రసిద్ధి ఉంది సంగమేశ్వరాలయంలోని ఈశ్వరాలయానికి సంబంధించి కొన్ని చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయల పరిపాలన సమయంలో ఆస్థాన మంత్రికి కారణంగా ఇచ్చిన అప్పాజీ పేరుతో గ్రామాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఈశ్వరాలయం వెనుక దేవనాగరి లిపిలో ఒక శాసనం ఉంది ఆ శాసనాన్ని స్థానిక ఆర్కియాలజీ సర్వే చేసి ఈ శాసనం రాయల కాలం నాటివని తెలిపారు ఆలయ గోపురం కూడా రాయల కాలం నాటిదేనని నదులు సంగమంలో కొన్ని దశాబ్దాల తీర్థం నదులు వెళ్లి వెళ్ళివెత్తి విలయతాండవం చేసినప్పుడు చాముండేశ్వరి విగ్రహం బయటపడిందట స్థల మహత్యాన్ని బట్టి పంచలింగాల ప్రతిష్ఠ జరిగింది ఈ ఈశ్వరాలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు పంచలింగాలను అభిషేకిస్తారు ఈశ్వరాలయం చుట్టూ గుట్టలు పెద్ద పెద్ద రాళ్లు ఉండేవి ఈ ప్రదేశంలో ఇద్దరు అవధూతలు తిరుగుతుండేవారని ప్రజలు తిక్క మల్లప్ప ఎర్రచన్నప్పులుగా పిలిచేవారని గుట్టపై రామాలయాన్ని నిర్మించి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కొందరు వ్యక్తులు వస్తారని వారు జోస్యం చెప్పారట వారి జోస్యం ఫలించి రామకృష్ణ నందస్వామి ఈ క్షేత్రానికి వచ్చి మహాయజ్ఞం నిర్వహించి రామాలయం నిర్మించినట్లు చెప్పబడుతోంది 1974లో రామకోటి మహాయజ్ఞం జరిగింది సకల వెంకట సుబ్బమ్మ రంగలమ్మ ఆర్థిక సాయంతో శ్రీ సీతారాముల కళ్యాణ హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించారు అదేవిధంగా ఆలయ నిర్మాణానికి రాయల చెరువు రామిరెడ్డి ఎంతో సాయం చేశారు రామాలయం పక్కనున్న గుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవి ఆలయాలను కూడా విరాళాలతో నిర్మించారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెనుకనే శ్రీ రామకోటి స్థూపం ఉంది ఇంకా ఈ క్షేత్రంలో నవగ్రహాలు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి పచ్చని చెట్ల నడుమ ఎత్తైన గుట్టపై కొన్ని ఆలయాలు కళ్యాణ మండపాలు నిర్మించారు ఈ ప్రదేశం భక్తులను ఎంతో ఆకర్షిస్తుందని చెప్పవచ్చు ప్రతి సోమ శనివారాలలో ఈ క్షేత్రం రద్దీగా ఉంటుంది ప్రతి ఆదివారం సెలవు రోజుల్లో జిల్లాలోని అనంతపురం ధర్మవరం కదిరి తదితర ప్రాంతాల నుండి విహారయాత్ర పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా ఎందరో వస్తూ ఉంటారు ఇదిలా ఉండగా ఇక్కడ జరుగుతున్న పెళ్లిళ్లను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పుడు కళ్యాణ మండపం నిర్మించారు అయితే ఇందులో పెళ్లిళ్లు నామమాత్రంగా జరుగుతున్నాయి దేవాలయాలలోని అధిక పెళ్లిళ్లు జరుగుతున్నాయి ఈ క్షేత్రంలోకి వెళ్లాలంటే బత్తులపల్లి నుండి ఆటోలలో వెళ్లొచ్చు ధర్మవరం ఎలా వెళ్లాలి అంటే ఈ క్షేత్రానికి వెళ్లాలి అంటే బత్తులపల్లి ధర్మవరం నుంచి ఆటోలలో వెళ్లొచ్చు అంతకుముందు పెన్నేళ్ళు బాగా కీ కట్టుకుంటా అండ్రి ఇప్పుడు రాలే ఏం చేస్తావు కళ్యాణ మండపాలు అన్నీ పెద్ద పెద్దవి కట్టించి పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు పోతాంటారు ఏమీ జరగలేదు ఓటర్లు కానీ జరగలేదు ఉరకనే కూర్చుండాము
ఇట్లా సత్రాలన్నీ పాడబడిపోయినాయి. బ్రావో. మేము ఈ గుళ్ళ పురాయితులుగా ఉన్నాము. మెయిన్ ఇక్కడ దేవస్థానాల్లో నవగ్రహాలు, శివాలయము, రామాలయము, సత్యనారాయణ స్వామి దేవస్థానము, ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, అమ్మవారు పద్మావతి అమ్మవారు గారు ఉన్నారు. ఇక్కడ గత 40-45 ఏళ్ళ నుంచి ఇట్లా స్వాములు వచ్చి ఇక్కడ ఆశ్రమాల్లో వచ్చిండే భక్తాదులకు భగవద్గీత బోధించడము, వాళ్ళకు మంచి చెడ్డ అంతా సౌకర్యాలు చూసుకోవడము చేస్తూ ఉంటారు. అప్పుడు జనాలు బాగా వస్తూ ఉంటారు. ఇప్పుడు జనాలు చాలా తక్కువైపోయినారు. పెళ్ళిళ్ళు కానీ చాలా తక్కువగా జరుగుతున్నాయి. కారణాలు ఏమంటే బస్సు సౌకర్యం సరిగ్గా లేదు, ఇంకొకటి వచ్చి ధర్మవరం చుట్టుపక్కల మన క్షేత్రానికి సంబంధించిందే ఏరియాల్లో అంతా దేవస్థానాలు చేసుకుంటే కన్నా బయట కళ్యాణ మండపాల్లో ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుందాము అనే ఉద్దేశంతో అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగేది తక్కువైపోతున్నాయి. నెక్స్ట్ ఇంకా వచ్చి ఇప్పుడుండే దీనిలను సంరక్షణలో చూసుకునే వాళ్ళు దాతలు ఎవరు లేరు. అభివృద్ధి చేసేవాళ్ళు తర్వాత తరం వాళ్ళు పట్టించుకోవడంగా ఇప్పుడు ఈ తరానికి వచ్చేసరికి కనీసం గుళ్ళల్లోకి వచ్చి మొక్కుండే భక్తాదులు కానీ తక్కువైపోయినారు. దానివల్ల ఇక్కడ దేవస్థానాలు చాలా పాడుపడిపోయినట్లు అయిపోతున్నాయి. ఏదో ఉడతా భక్తిగా వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ముందంతా డెవలప్మెంట్ లేదు. ఇప్పుడుండే సిచ్యువేషన్లకు అయితే ఇది నడుస్తూ ఉండే పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక శనివారము ఒక సోమవారము వస్తారు భక్తాదులు. అప్పట్లో కొన్ని వందల మంది వచ్చేవాళ్ళు, కనీసం అంటే ఒక 200-300 మంది వచ్చేవాళ్ళు. శనివారము నవగ్రహాల దగ్గర పూజ చేయించుకోవడము, రామాలయం దగ్గర రావడము, సోమవారం పూట ఇక్కడ శివాలయంలో పూజలకి దాంట్లోకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కనీసం అంటే వారమంతా తిప్పినా కానీ ఒక శనివారం రోజు ఒక 10 మంది, సోమవారం పూట ఒక 15-20 మంది అట్లా వస్తున్నారు. దేవస్థానాలు చాలా పాడుపడిపోయినట్లు అయిపోతున్నాయి. దీనిలో మంచి సంరక్షణ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. భక్తాదులు వచ్చి కొంచెం బాగా ప్రేమ అభిమానంగా అట్లా భక్తిగా చూసుకున్నారంటే దేవస్థానాలు కొంచెం డెవలప్మెంట్ అవుతాయి, క్షేత్రం కానీ పవిత్రత ఇంకా వృద్ధికి వస్తుంది. 15 ఏళ్ళ కిందట కళ్యాణము అంటే చాలు, ముహూర్తం ఒక ముహూర్తం ఉందంటే దాదాపు 8-9 పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ఇక్కడ. అప్పుడు పెళ్ళిళ్ళకు కనీసం ఇంత చెట్టు దగ్గర రాముని ఫోటో కట్టేసి ఆడ పెళ్ళిళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. ఇప్పుడు కనీసము దేవస్థానాల్లో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కరువు అయిపోయినారు. కారణం అంటే చుట్టుపక్కల కళ్యాణ మండపాలు ఎక్కువైపోయినాయి, ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ పుణ్యక్షేత్రం అనేది మర్చిపోతున్నారు. ఎంతసేపు ఉన్నా ఆర్భాటంగా చేసుకుందాము అనుకుని అంత కళ్యాణ మండపాలకు పోయి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళే ఉన్నారు. కానీ దేవస్థానంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే మా సంసారాలు బాగుంటాయి, మేము బాగుంటాము, మా పిల్ల బాబులు బాగుంటారు, మా లైఫ్ బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు. కళ్యాణ మండపాలకి పోతున్నారు, ఆడ ఆర్భాటంగా చేసుకుంటున్నారు, వాళ్ళ విలాస జీవితాలని గడుపుతూ ఉన్నారు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.